మీ జీవితంలో కష్టాలు ఎక్కువ ఉన్నాయా సుఖాలు ఎక్కువ ఉన్నాయా? సుఖాలే ఉన్నాయి నాకు, కష్టాలు లేవు. ఒకప్పుడు చిన్నప్పుడు బాగా కష్టాలు ఉండేవి కదా. చిన్నప్పుడు నాకు కట్టు ఉండేది, మా నాయన నాయుడే, పొలం పోవడం నాయుడే. ఇప్పుడు పొలం పోవడం, పొలం పోయి పని చేయడం అట్లా ఏమి లేదు. పనులు మరి వ్యవసాయం చేసుకోమా, మా వ్యవసాయం పనులు చేసుకుంటాడు. కూలు నాలుగు మేరము కానీ మా కోటేశ్వరు మా నాన్న మా ఊరు. అయితే మా ఇప్పుడు మా యజమాని తల్లి తండ్రి చచ్చిపోని మా బావ తీసిపోయి చదివించి ఈ ఉద్యోగం తెచ్చి నాకు పెళ్లి, నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు మా యజమానికి. అంటే అప్పచెల్లెలు కొడుకు. దేవుడు ఉన్నాడని నమ్ముతారా మీరు? మా నమ్ముతాను ఆయన. దేవుడు ఒక్కడా అనేకమా? మాకు రాముల వారే, రాముల వారే. మాకు మా ఆయన, మా నాయుడు పుట్టి వెళ్తే ఈశ్వరుడు, ఈశ్వరుడు బాతాలు చేసి కాసింది మా అత్త. ఈశ్వరుడు గొప్ప, నాయుడు రాముడు గొప్ప, ఈశ్వరుడు గొప్ప. మరి నాకు తెలవగానే మాకు అతను గొప్పే, ఇతను గొప్పే, రాముడు గొప్పే. మా నాయుడు పేరు నీలకంఠమనాయుడు. ఎన్నో పూజలు చేసి కాశారు చీపిల్లు అప్పుడు కోవులో. కోడుకు ముందు వెళ్ళి నడిచి అన్నారు మా మామకి పిల్లలు దక్కనేది. ఆ పూజ చేసిన కానించి ఈశ్వరుడు మొక్కు మొక్కిన కానించి ముగ్గురు. ఈశ్వరుడికి మొక్కకుంటే పిల్లల్ని ఇవ్వడా? మరి మొక్క పెట్టి ఇచ్చినాడు, మొక్కకుంటే ఇవ్వడు. మరి ఏమో అప్పుడు వాళ్ళు ముక్కున్నారు అలాగ నెలల్లో నాయన. ఆ నెలల్లో కోడి కొడుకు ముందు నేసి చీవి గుడ్లు వెళ్ళిపోయారు, కోయిలకి వెళ్ళిపోయారట అనుకుంటారు, నాకు తెలీదు. అప్పుడు పుట్టాడు మా యజమాని నీలకంఠమనాయుడు.